విశాఖ ఋషికొండ తీరానికి అరుదైన డాల్ఫిన్ కొట్టుకొచ్చింది. లైఫ్ గార్డ్ టూరిజం సిబ్బంది దానిని మళ్లీ జాగ్రత్తగా సముద్రంలోకి వదిలిపెట్టారు. డాల్ఫిన్ విశాఖ తీరంలో కనిపించడం చాలా అరుదు. ఈ మధ్య కాలంలో విశాఖ సమీపంలో డాల్ఫిన్ల సంతతి పెరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 10వ వార్డు నందు పర్యటించి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కార దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని 10వ వార్డులో పర్యటించేటప్పుడు ప్రజలకు పెద్దగా సమస్యలు లేవని తెలియజేయడం తనకు సంతోషంగా ఉందని, ప్రజలు తెలియజేసిన చిన్నపాటి సమస్యలు రోడ్డు మరమ్మతులు మరియు కొత్త కులాయిలు వెంటనే పరిష్కరించాలని అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు నందు అరవిందో సంస్థ ద్వారా 104, 108 సిబ్బందికి డాక్టర్ ఉదయపాల్ దీపావళి శుభాకాంక్షలు తెలిపి వారికి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు 108, 104 వాహనాలు ప్రజలకు రోడ్డు ప్రమాదం కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నా సరే ఫోన్ చేసినా 20 నిమిషాలలో ఘటనాస్థలానికి హుటాహుటిన సిబ్బంది చేరుకుని ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలను నిలుపుతారని అన్నారు. కిలో స్వీట్ తర్వాత పైలట్ గారికి, డిఓ గారికి హాఫ్ ఆఫ్ కేజీ స్వీట్స్ పంచిపెట్టారు. ఈ విధంగా చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క 104 వెహికల్లో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కి మరియు 108లో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కి వారు స్వీట్లు పంచిపెట్టి వారి యొక్క ఆశాభావం వ్యక్తం చేశారు. మాకు మా యొక్క దీపావళికి మాకు వారు చేసిన యొక్క కృషికి, వారు చేసిన యొక్క అభిమానాన్ని చూపించిన అభిమానానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. సరిపోద్దా? మొబైల్ కొద్ది బ్యాక్గ్రౌండ్ అది ఎంత ఓకేనా? సరే వైట్ లైట్ మా కొంచెం లైట్ లేయండి ప్లీజ్. నాగలాపురం ముగ్గురు పోయి తీసుకోండి. అరుణ్ ఓకేనా? నెక్స్ట్ సార్ ఓకే సార్. మనలో ఒక ఫోటో తీసుకోవాలి. నిండ్రా నిండ్రా నిండ్రా.
నిన్న డాక్టర్ దగ్గరే ఒక ఇన్ని కట్ చేశారు రూమ్ కట్ సార్ పక్కన రెండు చిన్నది యంత్ర మండలం మూడు కావాలా విజయపురం రాబోయే థర్డ్ వేవ్ కోవిడ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా శానిటైజర్ మాస్కులు తప్పనిసరిగా వాడాలని కర్నూలు జిల్లా ఆదోని ఎంఆర్ఓ వెంకటలక్ష్మి సూచించారు. బాణాసంచాలను ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనల ప్రకారమే అమ్మకాలు జరపాలని ఆమె వ్యాపారులకు తెలిపారు. అదేవిధంగా పెద్దలు చిన్నపిల్లలు బాణాసంచాలు కాల్చే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, పిల్లలకు సొంతంగా బాణాసంచాలు కాల్చేందుకు అవకాశం ఇవ్వకూడదని ఆమె తెలిపారు. ఆదోని మండలంలోని ప్రజలందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. పాత్రికేయులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి బాణసంచ కొనడం కోసము మున్సిపల్ గ్రౌండ్స్లో కూడా స్టాల్స్ నియమ నిబంధనల మేరకు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళే వాళ్ళు కూడా అందరూ మార్పుడు అనవసరంగా ఇక్కడికి వచ్చి దూరాభారం ఖర్చులు పెట్టుకోకుండా, ఇబ్బంది కడగకుండా ముందు సచివాలయాన్ని సంప్రదించి అక్కడే పనులు మ్యాక్సిమం పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏదైనా ఇబ్బంది కలిగితే మా తహసీల్దార్ ఆఫీస్కి సంప్రదించినప్పుడు ఖచ్చితంగా ఏదైనా సమస్య, ఆధార్ సమస్య కానీ, రేషన్ కార్డుల సమస్య కానీ, మేము ఖచ్చితంగా వాళ్ళతో పని చేయించి కానీ మేమందరినీ పరి సమస్యలు మ్యాక్సిమం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాము అందరికీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం శివాలయం వీధిలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరగడం కలకలం రేపింది. గుళ్ల శ్రీమతి, ఎల్లయ్య భార్య భర్తలు ఉదయం ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తాళం పగల కొట్టడాన్ని గమనించిన భార్య ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడేస్తున్నాయి. తన భర్త ఎల్లయ్య కంటి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న 70,000 రూపాయల నగదు, సుమారు 6 తులాల బంగారం అపహరణకు గురైనట్లు గుర్తించి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇల్లు ఉండే టిఫిన్లు అన్ని ఉండే సొమ్ములు, ఆ పైసలు అంటే అబ్బడగు మరిచారు పైసలు ఉంటలేదు. Thank you.
ఏమేం పోయినమ్మా? అది పెట్టే ఉన్నది, అది తీసుకొని వచ్చే వరకు ఒక రిక్కేసి ఒక రిక్క తీసినది, గడ్డ పరాడగా అనిపిస్తుంది. ఇక నేను ఒకటే మొత్తుకుంటా వీళ్ళ ఇంటి మొక్కడికి. ఏమేం పోయినాయి? చంద్రారాలు ఉంటది, ఒక చైన్, కమ్మలు కుట్టాలు, అర్ధతుల రెండు తుల అర్ధతుల మాటీలు, బంకుంగురం, మా బిడ్డే మాటీలు, మా బిడ్డే పట్టగొలుసులు ఉన్నాయి, రెండు మూడు చేతల పట్టగొలుసులు ఉన్నాయి. అన్ని ఆరు తులాల బంగారం అవుతుంది, 10-20 తులాల దాకా పట్టగొలుసులు వింటే అవుతుంది. పైసలు పోయినాయి? పైసలు 70,000 కన్నా ఆపరేషన్ చేసుకున్నాడు అని తెచ్చి పెట్టుకున్నాడు. మొన్న పోతే షుగర్ ఉన్నదని చెయ్యాలని ఇట్లనే పెట్టుకున్నాడు. నేను 11 గంటలకు పోయిన చిట్టి కట్టడానికి, 12 గంట వచ్చే వరకు ఇట్లా అయింది వచ్చేసరికి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల నగర పంచాయతీకి తెలుగుదేశం పార్టీ తరపున 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే అన్ని వార్డు నెంబర్లు టీడీపీ కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రజలకు తెలిసిపోయింది, ఈ రెండు సంవత్సరంలో ఎటువంటి అభివృద్ధి లేక ప్రజలు అన్ని విధాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజాస్వామ్యం నమ్మలేదు కాబట్టి దాని గతంలో చూసాం మనం, మధ్య లక్ష కానివ్వండి, త్రిపతి లక్ష కానివ్వండి, ఈ నమ్మకం ఉంటే సైకిల్ ఎందుకు తీసుకుంటామని అడుగుతున్నా. ప్రజాస్వామ్యం నమ్మకం లేదు, ప్రజలు నమ్మకం లేదు, ప్రజలకు ఫ్రీ ఓడిస్తే నీకు గౌరవం చెప్పి నమ్మకం తెలిసిపోయింది కాబట్టి దుగదారులు సైకిల్ తీసుకుని చూస్తున్నారు. అది మంచి పద్ధతిగా ప్రజాస్వామ్యం తప్పకుండా ప్రజలు గమనిస్తారు. ఏమైంది ఆ ఎలక్షన్ విజయవాడ ఎలక్షన్ ఏమైంది? కొన్ని లక్షలు ఒకటే డిసైడ్ చేసుకోరు, ఈ ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు కాబట్టి తక్కువ తెలంగాణ రియాక్షన్ కూడా ఉంటారు. అదేవిధంగా ఆంధ్రలో కూడా వైకాపా పరిస్థితి చూశారు, వైకాపా కంప్లీట్ దోపిడుదారు తప్పించి అంతా పోలీసులు పెట్టుకొని భయపడిస్తుంది తప్పించి వెళ్ళలేదు కాబట్టి ఇలాగా చెప్పినట్లు పోలీసులు కూడా మా క్యారెట్ భయపడాలనుకుంటారు. అక్కడ వైద్యుల్లో మేము అండగా ఉంటాం, భయపడే పడలేదు పోలీసులు, మేము అండగా ఉంటాం, ఎవరికి భయపడే పడలేదు పోలీసులు, మేము పట్టర్థం చేద్దాం, దానికి వచ్చి ఓటేసి మన ప్రజాస్వామ్య పద్ధతి వాల్యూ అని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే నమ్మకం తప్పకుండా ఎలక్షన్ దాంది సమాచారం ముందు వేస్తాం కాబట్టి ఎలక్షన్ దాని మాకు రేపు రాబోయే ఎలక్షన్లో తప్పకుండా టీడీపీ పార్టీ గెలబోతుంది, మా రాజ్యం వస్తుంది, గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు ఈ బెండింగ్ ఉన్న కార్యక్రమం కంప్లీట్ చేస్తాం. అయితే ఆంధ్ర రాష్ట్ర బెండింగ్ ఉన్నాయో పిల్లల పోషన్స్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, రకరకాల పెళ్లి కూడా అవి కూడా మేము ప్రజల దగ్గర ఉండి ఎవరికి ఫుల్ఫిల్ చేస్తాం. ముఖ్యంగా రాయలసీమ వాటర్ సమస్య ఉంటుంది, అది కూడా కూర్చొని మాట్లాడుకొని మా రాయలసీమ కడుపు ప్రాంతాన్ని రాయలసీమ సస్టైనబుల్ చేసుకోవాలి అంటే కేవలం తెలియజేయబడ్డాము. సరే ప్రజలు కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అంతా కూడా తెలియజేసే పాటు అడగండి, అందరి అన్ని కూడా పిల్లల మధ్య బదిలీ లేకుండా జరుగుతున్నాయి. రేపటికి నామినేషన్లో ఆఖరి తేదీ. మన సూర్యప్రకాష్ రెడ్డి గారు జరిగినట్ల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్లు జరిగితే తప్పకుండా బేతంచెర్ల మున్సిపల్ సీటు మేము కైవసం చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇదే ప్రజా కుప్పం మున్సిపాలిటీకి 2వ రోజు 106 మంది నామినేషన్లు దాఖలు చేశారని మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు తెలిపారు. కుప్పం మున్సిపాలిటీకి ఈ నెల 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల నుండి కుప్పం మున్సిపల్ కార్యాలయం నందు 1వ వార్డు నుండి 4వ వార్డుకు, ఏఎఫ్సి ఒకేషనల్ జూనియర్ కళాశాల నందు 5వ వార్డు నుండి 16వ వార్డుకు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు 17వ వార్డు నుండి 25వ వార్డులకు 7 కౌంటర్ల ద్వారా 2 రోజు 106 మంది నుంచి నామినేషన్లు స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు తెలిపారు.
లోపల మాట్లాడితే వచ్చేస్తా రెండు నిమిషం అవునా వస్తా వస్తా ఒకసారి ఫామ్ ఇచ్చినట్లు తీసుకుంటా కన్వర్స్ తీసుకుంటా విశాఖలో దీపావళి సందర్భంగా ఉపరాష్ట్రపతి విశాఖపట్నం పోర్ట్ గెస్ట్ హౌస్లో దీప ప్రజ్వలన చేశారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పామర్రు మండలం కాపవరం అడ్డరోడ్డు వద్ద కారు భీభత్సం సృష్టించింది. అతివేగంగా డివైడర్ బైక్ను ఢీకొని పల్టీ కొట్టింది. కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం మాలేబోరిగాం గ్రామ పంచాయతీ పరిధిలోని కొమరంభీం కాలనీలో ఘనంగా ఆదివాసీ దండారి ఉత్సవాలు నిర్వహించుకున్నారు. గ్రామస్తులు నిలువెత్తు సాంప్రదాయ పద్ధతిలో చక్కటి అలంకరణతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇతర గ్రామాల నుండి వచ్చే దండారీలను హారతులతో ఆహ్వానించి చక్కటి అతిథి మర్యాదలు ఇచ్చి గ్రామంలో దండారీలను వైభవంగా జరిగేలా చూస్తున్నారు. ఆయననే కొట్టడం అదేనా? కేంద్ర ప్రభుత్వం వలె రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలకు, జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రోజురోజుకి ప్రజలపైన భారం మోపుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంపై స్వాగతిస్తూ భవిష్యత్తులో సామాన్యులపై భారం పడకుండా రేట్లు పెంచవద్దని తెలుగుదేశం డిమాండ్ చేస్తోందని అన్నారు. కూడదనుకుంటే మాత్రం ఒక్కింత ఆలోచన చేసి సంక్షేమ ప్రభుత్వం అయినటువంటి మీ ప్రభుత్వం పెట్రోల్ మీద 10 రూపాయలు, డీజిల్ మీద 15 రూపాయలు తగ్గించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇమీడియట్ ఎఫెక్ట్ పడింది,
మీరు తీసుకునేటటువంటి దీని మీద పడితే సామాన్యుడికే నష్టం పడుతుంది. ఒక నిత్యావసర వస్తువు కొనుక్కోవాలన్నా ట్రాన్స్పోర్ట్ తోటి ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరిగిపోయినాయి, తద్వారా నిత్యావసర వస్తువు రేట్లు పెరిగిపోయినాయి. అందుకోసం వాటిని ఇంకా తగ్గించుకుని ఆ ట్రాన్స్పోర్ట్ రేట్లు తగ్గించాలి అనుకున్నప్పుడు నిత్యావసర వస్తువుల రేట్లు పెరగకుండా ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుదేశం ఏదైతే ఇవాళ డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ని అమలు చేయాలి అని చెప్పేసి చెప్తున్నాం. ప్రధానంగా ఏదైతే దినదినం కూడా ప్రజల మీద భారం మోపుతూ మాపబడుతున్నటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లు, ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు, డీజిల్ మీద 10 రూపాయలు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించామని చెప్పి అది ఈరోజు నుంచే అమలు జరుగుతుంది అని చెప్పి ఏదైతే ప్రకటించారో దాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని మరొక డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నుంచి ఈ డీజిల్ పెట్రోల్ రేటు మీద ఒక్క పైసా కూడా పెరగకుండా బాధ్యత తీసుకుని పెంచాల్సిన పరిస్థితి వస్తే అది కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా చెయ్యాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కర్నూలు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి చిట్టీల పేరుతో దాదాపు 8 కోట్లకు టోకరా వేశాడు. ఉయ్యాలవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న విజయశేఖరరావు దాదాపుగా 100 మంది దగ్గర కూతురు పెళ్లి పేరుతో చిట్టీల పేరుతో దాదాపుగా 8 కోట్లు మోసం చేశాడు. బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పియాలని అమౌంట్ నేను రూపాయి ఎగబెట్టి అతని దగ్గర, అతను ఇట్లా చాలా పెద్ద మోసం చేసిపోయినాడు. ఏం చేయాలన్నా అసలు ఏమో పోలీసుల దగ్గరికి వెళ్ళాము నిన్న, వాళ్ళు కూడా ఏమి రెస్పాన్స్ ఏం లేదు. మేం చేయాలని అడుగుతున్నా. అతన్ని అంతా మొత్తం అంతా ఎక్కేసినారట. ఎవరో వయసు మాకు కూడా లేదు, మాకు కూడా తెలియదు. వేరే వాళ్ళు ఎవరో ప్రిన్సిపల్స్ అతన్ని అంత అందరినీ ఎమ్మెల్యే గారి దగ్గర ఎక్కడ కూర్చోబెట్టాం, వేరే పెద్ద మనుషుల దగ్గర కూర్చోబెట్టాము, అందరిది లెక్కేసాము. అందరిది లెక్కేస్తే 80 లక్షలు 90 లక్షలుగా ఎంత వచ్చింది. నేను కారు డ్రైవర్గా పనిచేస్తున్నాను అలగడలో. విజయశేఖరరావు ఉయ్యాలవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా పనిచేస్తాడు. అతను నాకు కూడా చీటీ కట్టించుకొని బాడిగ డబ్బులు 62,000 చిల్లర రావాలా, చీటీ డబ్బులు 4.5 లక్షలు రావాలా. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్లకు 4.5 రావాలా, మొత్తం 9.5 రావాలా నాకు. ఆయన చాలా మోసం చేసిపోయినాడు అందరినీ. దేవభూమి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శన అనంతరం ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కేదార్నాథ్లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సంగారెడ్డి, బీరంగూడ, జహీరాబాద్, సదాశివపేట పద్మశాలి సంఘాల ప్రముఖులు పటాన్చెరు నూతన కార్యవర్గాన్ని ఘనంగా పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా పటాన్చెరు పద్మశాలి సంఘం అధ్యక్షులు, ఏపీ కాలనీ వెల్ఫేర్ సొసైటీ జనరల్ సెక్రటరీ సీత వైద్యం కిషోర్ మాట్లాడుతూ, పద్మశాలీల సమస్యలను తక్షణమే ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. కమ్యూనిటీ హాళ్లతో పాటు పద్మశాలీలకు దళిత బంధు ప్రకారంగా పద్మశాలి బంధు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పద్మశాలీలకు ఎక్కడ అన్యాయం జరిగినా తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. అలాగే శ్రీమతి జయశ్రీ గారిని కూడా సన్మానించవలసింది. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.